Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేలులో బీజేపీకి డిపాజిట్ దక్కుతుందా? నేతల అంచనాలు ఇవే. బద్వేల్ ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక్కడ పోటీలో నుండి టీడీపీ తప్పుకోవడంతో ఏకగ్రీవం అవుతుందని అనుకున్నారు. కానీ సడన్గా రేసులోకి బీజేపీ వచ్చి మళ్ళీ ఎన్నికలకు తెరలేపింది. అయితే కడప జిల్లాలో వైసీపీని ఎదిరించే శక్తి టీడీపీకే లేదు. అలాంటిది బీజేపీ వైసీపీని ఎదుర్కోవాలని చూస్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా బీజేపీ నాయకత్వానికి ఉన్నప్పటికీ ఏపీలో అది కూడా కడప జిల్లాలో బీజేపీ గెలవగలం అనే నమ్మకం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? చివరి ఎన్నికలలో కనీసం 1000 ఓట్లు కూడా రాని బీజేపీ ఈసారి వైసీపీకి పోటీకి దిగుతుంది. పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే, కానీ ఓట్లు వేయించుకోవడం ఎలా అనేది బద్వేలలో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట. తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట. బద్వేల్ ఉప ఎన్నికలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికి టికెట్ కేటాయించడంతో టీడీపీ జనసేనలో బరిలో నుంచి తప్పుకున్నాయి. దీంతో అధికార పార్టీకి ఎదురుగా బీజేపీనే పోటీకి ఉంది. ఈ పరిస్థితుల్లో బద్వేలలో బీజేపీ పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గడిచిన ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి 735 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ రాలేదు. ఈసారైనా డిపాజిట్ దక్కుతుందా లేదా అని కడప జిల్లాలోని బీజేపీ నేతలే చర్చించుకునే పరిస్థితి ఉంది. బద్వేలలో సుమారు 214,000 మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. 2019లో 150,000 మంది ఓటు వేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీజేపీ అభ్యర్థి సురేష్కు కనీసం 25,000కు పైగా ఓట్లు పోలు కావాలి. కానీ అన్ని ఓట్లు వస్తాయా అని బీజేపీ నేతలే చర్చించుకుంటున్నారు. జనసేన పోటీ చేయకున్నా మిత్రపక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బద్వేల పరిధిలో బలిజ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. జనసేన మద్దతు వల్ల బలిజ సామాజిక వర్గం నుంచి కాస్తో కూస్తో ఓట్లు వస్తాయని లెక్కలేస్తున్నారట. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదన్నది ఒక ప్రశ్న. గత ఎన్నికలలో లెఫ్ట్ బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న జనసేన బద్వేల్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. అప్పుడు బీఎస్పీ అభ్యర్థికి కేవలం 1321 ఓట్లే పడ్డాయి. టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీ సర్కారు వ్యతిరేక ఓటర్లంతా తమకే వేస్తారనేది బీజేపీ మరో అంచనా. బద్వేల పరిధిలో ఉన్న గోపవరం మండలం ఎంపీపీ జడ్పీటీసీలను కైవసం చేసుకుంది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ బరిలో ఉంటే పోటీ కాస్త టైట్గా ఉండొచ్చనే భావించారు. ఇప్పుడు ఆ మండలానికి చెందిన ఓటర్లు, టీడీపీ సానుభూతి పరులు బీజేపీకి ఓటేస్తారన్నది కమలనాథుల లెక్క. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడే పనిలో బీజేపీ కడప జిల్లా ముఖ్యులు బిజీగా ఉన్నారు. బీజేపీ కాగితాలపై వేస్తున్న లెక్కలు భారీగా ఉన్నా క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది ప్రశ్న. టీడీపీ పోటీలో లేకున్నా జనసేన మద్దతిచ్చినా డిపాజిట్ వస్తుందా రాదా అన్న డౌట్ అలాగే ఉందట. అందుకే ఈ దఫా బీజేపీకి డిపాజిట్ దక్కితే అతిపెద్ద అద్భుతమే అని చెప్పాలి.